ఎప్పుడు అయిపోయావు చెప్పుడు అది నాతో చెప్పడానికి ఎందుకు చెప్పమ్మా చెప్పమంటావా అమ్మా చెప్పు ఏదమ్మా అంతగా సిగ్గుపడుతున్నావు ఏది ఏం చేశారు నా వల్ల కావట్లేదమ్మా వల్ల కానీ గణకాలేశారు అన్నమాట నేను చేసేది ఏమంటే కాళ్ళ మీద కాలేసుకునే చూడవే అదే పరిగా నాకల్లే చూస్తున్నాడు వెనక ఏం చెప్పితే అయినా వెనక ఏం చెప్పితే అయినా అమ్మా ఆయన గత నాలుగేళ్ళుగా అలాగే కూర్చొని తిరుగుతున్నాడు ఎంత ప్రేమ ఉంటే అలా చూస్తూ కూర్చున్నాడు నాలుగు అలాగే కూర్చుంటాడు ఏమే ఈ కణతో ఎంగిలి చక్కెర పొంగలిని ఆహా ఊహని అరచేతులు ఇసుకొని అలా నాకునేవాళ్ళమ్మ పదల కోసం పాపలైనా పైన చుట్టూ దొరికేవి కానీ ఈ కనక పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మరి ఇంటికి వచ్చే కష్టమంటే ఎలాంటి వారు అనుకుంటున్నారు రాజులు రారాజులు విటులు ఉద్యోగస్తులు పోలీసులు కొత్తగా రిలీజ్ అయిన సినిమాకన్నా ఇంటర్వ్యూలు ఉందేమో కానీ నాకు అది ఇంటర్వ్యూలే లేదు అలా తప్ప ఇచ్చానమ్మా అమ్మా అంత సంపాదించాలంటున్నావు కదా నేను పెద్దదాన్నసరికి మన ఇంట పూజకు పుల్ల ఎదురు లేదు ఆ పెట్టిన ధనమంతా ఏం చేశాలి అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏంటమ్మా ఒకప్పుడు నాకు ఒక కూక సన్యాసి ఉండేవాడే వాడు ఒక లోపల సన్యాసి తెచ్చి వీడు పెద్ద కోటి సన్యాసి పని చేశాడమ్మా అమ్మా వాడు గంట గంటకు పోయి పూట పోయి డ్రెస్ మార్చి మరి చుట్టూ తిరిగేవాడు కానీ అన్నాళ్ళు ఉన్న ఒక్క రూపాయి నాకు ధ్యానం ఇచ్చేవాడు కాదే అంతా ఒకేసారి అదే రాదే అనుకున్నా తీర ఉండకు వెళ్ళి తెరిస్తే అప్పుడు తెలిసితే వాడు అసలు సంగతి వాడు ఒక ఇస్తే నా పప్పు రెట్టాడు పాపం ఊళ్ళో వాళ్ళ గుడ్లెద్దరు ఊపిరాడు కూడా మరి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని అయినానే వాడికి పాలు మాలేనమ్మ వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది అది లాగుట కొరకై వాడికి తాగుడు అని వాడు చేయవలసి వచ్చింది తప్పేదే ఉందమ్మా వాడు అనేవాడే కనకం నువ్వు ముట్టుకుంటేనే నేను తాగితేనే దాన్ని తాగుతాను నేను ముందు కేసు కూర్చునేవాడు అవునమ్మా ముందు మూడు రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా వాటర్ దాకా పోయిందమ్మా పెద్ద పెద్ద సీసాలు దాకా పోయింది సీసాల కోసమే దాకా వచ్చిందమ్మా అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ధరం అంతా సారా చిత్రకు గజాయి ప్యాకెట్లకు వదిలించే పోలీస్ బదిలించే రౌడీలకు అంతా మన ఆస్తి మొత్తం హరిత గర్భంలాగా హరించుకొని పోయింది అమ్మా వయసులో ఎంత గడిచేనో వార్ధక్యం వచ్చరికి మన ఇంట్లో కూడు గుడ్డలు ఉండాలని మన గురమనసి ఆపండి ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు పక్కింటి కామాడు చెప్పిందా ఎదురుంటే మీనా చెప్పిందా లేదా రంగమన రంగనా చెప్పే ఉంటారు ఎందుకంటే మన పాలు బతుకుతున్నాం వాళ్ళు లేకుండా వాళ్ళ కళలో ఎప్పుడు కోసం చెప్పేవాళ్ళు ఎవరు చెప్పలేదమ్మా అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా పూర్వపు బిడ్డలు వయసుమలేనన్న లాంటి వారా కాంతారు కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు మరి ఇప్పుడు వారు ఉన్నారమ్మా జీన్స్ ప్యాంట్లట అబ్బాసు కట్టిందిలట ఆడదాని ఆకారం కనిపించేనే చాలమ్మా అమ్మలు పడిపోయేది నా కాలం ఆగిపోగా నీ కాలం అయిపోయింది అనమాట నీ కాలు ఏమిటమ్మా హైవే రోడ్డు మీద లారీలు బదులైన ఆగిపోవాలి అవునమ్మా సరేనమ్మా ఎంతకు అబ్బాయిడమ్మా అబ్బాయి అదేనమ్మా అరుడబ్బాయి ఓహో భవానీ శంకరంగారా ఆ ఒక్కరం లాగానే ఏడే అప్పటి గారట వారేమో ఇప్పుడు తప్ప అందుకే వెళ్ళాడమ్మా ఇంకా ఉంటే వాడు తప్పించేది ఎవడే దేవా తీసుకోవడంలో ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన చోటల్లో పట్ట పదనే పంగనామాలు పెట్టాడమ్మా అమ్మా సైకిల్ తప్పించినప్పుడు తెచ్చాడమ్మా కట్ల కట్లు ఆ సైకిల్ అనే బాత్రూమ్ లో తలో పెట్టగలంగా దాని తాలూకు అక్కడ మిగిలింది పాత పంపిందుకంటే నువ్వేదిరైనా లేదు చిన్నది కేటీ
ఇదంతా నిన్ను చాటుకించి ఫోటోకు మాట చెప్పి ఆ ఫోటోకు వాడు పప్పం కడు చేసిన పన్నాగడు. వివేల పల్లి నుంచి ఉన్నప్ప దేవుడు వాడు తిరుపతి చేస్తున్న చక్కగా వెళ్ళిపోతాడు. మన పదంతా జనగతికి చేతులు పెడుతున్నట్టు ఉండాలి కానీ ఈ దినమూర్తులతో సోమాసం అంటే పదాల నుంచి సగనప్పాలి కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. క్షణంలో క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు కరగలేదు. అమ్మా డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే మన శాస్త్రం మొత్తం డబ్బు కోసమే అమ్మా. శంకరం గారు శంకరం గారు డబ్బుంటే బయటికి రండి లేకపోతే చెప్పనాను కాబట్టి చెప్తావు లేకపోతే ఎదురు చెప్తావు. వాడు సామాన్యుడు అదే పెద్దవాడంటే వాడే అప్పు 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 నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీద నేను ఇంకేమో మందులేమ్మా. ఈ ఊళ్ళో కోట 250 ఎకరాలు 150 దాని ఎవరు మనకు అవసరం లేదు కానీ అమ్మా నువ్వు వాడుకొని పాడుకోమో వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. అమ్మా అమ్మా ముఖ్యముగా చెప్పవలసిన మాటే మరిచి తినే అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు. ఆయన పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు. ఆయన పోరా ఈయన పోరా ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరికి మాత్రం చేసేది ఏముంది? చెప్పేది జాగ్రత్త వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిలో 4-5 మంది తిరిగినాడట. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పు ఆయన కా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినమ్మా అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా.